వాలుతిమ్మాపురం రోడ్లో ఉన్న పట్టాభి ఆగ్రో ఫుడ్స్ కార్మికులు కంపెనీ గేట్ ముందు అర్ధనగ్న నిరసన తెలియజేశారు. నిరసన కార్యక్రమాన్ని ఉద్దేశించి సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు డి క్రాంతి కుమార్ మాట్లాడుతూ, కంపెనీ నుండి కార్మికులను గెంటి వేసే పని పట్టాభి ఆగ్రో ఫుడ్స్ యాజమాన్యం చేసిందని అన్నారు. కంపెనీలో పిఎఫ్ ఈఎస్ఐలు ఇవ్వండి అంటే తొలగించడం అంటే ఇది చాలా దారుణమని అన్నారు. నిత్యం ఏదో ఒక ప్రమాదానికి కార్మికులు గురవుతున్నారని, వారికి పిఎఫ్ ఈఎస్ఐ లేక అనేక అవస్థలు పడుతున్నారని అన్నారు. ప్రమాదం జరిగిన కార్మికులను కనీసం పట్టించుకున్న పని కంపెనీ యాజమాన్యం చేయడలేదని అన్నారు. పక్క కంపెనీలే కార్మికులను పట్టుకోవద్దంటున్నాయని చెప్పే యాజమాన్యం అదే పక్క కంపెనీలో కార్మికులకు అంబులెన్స్ సౌకర్యం కల్పించిందని, ఇక్కడ కంటే అక్కడ ఎక్కువ బేటాలు లోడింగ్ కమిషన్లు ఇస్తున్నారని గుర్తులేదా అని ప్రశ్నించారు. కంపెనీలు కనీసం క్యాంటీన్లో వర్కర్స్ అందరికీ పెట్టడంలో ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారని ప్రశ్నించారు. మీ దృష్టిలో వర్కర్స్ అందరూ సమానం కాదా అని అన్నారు. తక్షణం తొలగించిన కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. పట్టాభి ఆగ్రోపుడ్స్ కార్మికులను తొలగించడమా? ఈఎస్ఐ పిఎఫ్ కట్టమని అడిగితే కార్మికులను తొలగించడమా? జిందాబాద్ జిందాబాద్. తొలగించిన కార్మికులను విధిలోకి వెంటనే, తొలగించిన కార్మికులను వెంటనే.